సత్యసాయి జిల్లా ధర్మవరం మండల వ్యాప్తంగా నిన్న వీచిన బలమైన ఈదురుగాలులకు ఓ కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళ్తే ధర్మవరం మండలానికి చెందిన లక్ష్మీనారాయణ అనే ఓ కౌలు రైతు ఉప్పునేసంపల్లి గ్రామ పొలంలో దాదాపు 2.5 సంవత్సరం నుండి 80 నేరేడు చెట్లు లీజుకి తీసుకొని పంట తీస్తున్నాడు. కానీ నిన్న సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీయడంతో 80 చెట్లలో 40 నేరేడు చెట్లు నేలకూలాయి. దీంతో దాదాపు 5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు లక్ష్మీనారాయణ వాపోయాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టన్ను నేరేడు 2 లక్షలు పలుకుతున్న సమయంలో ప్రకృతి తమ మీద పగబట్టి మా బ్రతుకులు నాశనం చేసిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం అధికారులు స్పందించి సహాయం చేయాలని, లేకపోతే కౌలు డబ్బులు కూడా కట్టుకోలేనని బాధిత రైతు వాపోయాడు. నా పేరు లక్ష్మీనారాయణ. ధర్మవరం మండలం ఉప్లేసుపల్లి గ్రామం పొలంలో 5.5 ఎకర నేను పొలము లీజుకి తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇందులో దాదాపు 80 చెట్లు నేరేడు చెట్లు ఉన్నాయి. దాన్ని కాపుకు పెట్టి మందులు కొట్టి బాగా చూసుకున్నాను. ఈ నిన్న సాయంత్రం ఆదివారము 5.5-6 గంటల సమయంలో గాలివాన వచ్చి మొత్తం గాలివాన వడగండ్లు పడి మొత్తం చెట్లన్నీ కింద పడిపోయినాయి. కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి. కాయలన్నీ మొత్తం టోటల్ చెట్లు ఏం లేకుండా కింద పడిపోయింది. ఈ నష్టం దాదాపు నాకు 5 నుంచి 6 లక్షల పైనే నష్టం వచ్చింది. ఇది నేను చేసుకోవాలంటే కట్టుకోలేని, నేను గుత్త కట్టుకోక కౌలు ఇచ్చుకోవాల చాలా నష్టమైంది. గవర్నమెంట్ వారు నన్ను ఆదుకోవాలని కోరుచున్నాను. వారం 10 రోజుల్లో పంట మొత్తం బహిరంగ మార్కెట్కు తరలించి అమ్మేవాడినని, కానీ ఇలా ప్రకృతి ప్రకోపంతో దాదాపు 2.5 టన్ను నేరేడు పళ్ళన్నీ నేలపాలయ్యాయని బాధిత రైతు లక్ష్మీనారాయణ వాపోయాడు.